హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఈ కటింగ్ మెషిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది బోచ్ కంపెనీది. అంటే ఈ మెషిన్ అని కాదు, వేరే మెషిన్లు అయినా లోపల ఎలా ఉంటాయండి అనేది మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో ఇది ఓపెన్ చేస్తున్నా. ఇది రిపేర్ లో ఉందన్నమాట. ఇది రెండు నిమిషాలు కటింగ్ ఏదైనా పెట్టాం అనుకోండి, వావ్ హీట్ అయిపోతుంది, బాడీ అంతా పట్టుకోలేకపోతున్నాం, అంత హీట్ అయిపోతుంది వైండింగ్ అనేది. అలాగే సౌండ్ కూడా వస్తుంది అనమాట, ఏదో వీళ్ళు మధ్యలో పడినట్టుగా. అంటే ఒకసారి ఆన్ చేస్తాను, మీకే అర్థమైంది ఎలా వస్తుంది అనేది మీరు చూడొచ్చు, గమనించవచ్చు. మధ్య మధ్యలో టక్ టక్ అని వీల్స్ కి అడ్డం పడినట్టు సౌండ్ వస్తుంది కదా, గమనించారా? అదనమాట. అది బేరింగ్స్ అవ్వచ్చు, లేదా ఈ వీల్స్ మధ్యలో ఏదైనా మొక్కలు లాంటి వీల్స్ పళ్ళ వీల్ ఏమైనా పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను. నేను ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి చూద్దాం మనం. కొన్ని విషయాలు అయినా మీకు అర్థమవుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లాస్ట్లో లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఒకసారి మెషిన్ చూడొచ్చు, ఇది ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్యాక్ కవర్ అనేది ఓపెన్ అవ్వడానికి ఈ స్క్రూ ఓపెన్ చేయాలి, ఇక్కడ కనిపించేది. అలాగే ఫ్రంట్ సైడ్ ఇది ఓపెన్ అవ్వాలనుకోండి, ఈ నాలుగు స్క్రూలు అనేవి ఓపెన్ చేయాలి, నాలుగు పక్కలు నాలుగు ఉన్నాయి కదా. అలాగే ఇది ఓపెన్ చేయాలంటే ఈ నాలుగు స్క్రూలు ఓపెన్ చేయాలి. ఇది ఈ వీల్ అనేది బయటకు రావాలంటే మనం దీని గురించి ఇక్కడ స్విచ్ మీరు గమనించవచ్చు, ఆన్ ఆఫ్ చేయడానికి మీరు ఒకసారి చూడొచ్చు, సౌండ్ కూడా గమనించవచ్చు, స్టెప్పులు స్టెప్పులుగా సౌండ్ వస్తుంది ఇది అడ్డం పడినట్టు. ఓకే, ఇంకా మీరు దీంట్లో చూడాల్సింది, ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, ఇది లాక్ అయ్యింది అనమాట. మామూలుగా ఇది ఇట్లా తిరుగుతుంది కదా, ఇది తిరిగేది మనకి ఒకసారి ఇట్లా నొక్కాం అనుకోండి లాక్ అయ్యింది, అప్పుడు మోటార్ అనేది తిరగదు అనమాట. మనం బ్లేడ్ ఏదైనా మార్చుకోవడానికి కానీ లేదా టైట్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుద్ది తీసుకుని. ఓకే, మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకటి, ఇది ఏంటి ప్రాబ్లం ఏంటనేది. మనం ముందు బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దాం. మనకి స్క్రూ డ్రైవర్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఈ స్క్రూలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అనమాట, సైజులు అటు స్టార్ కాదు ఇటు మైనస్ కాదు అన్నట్టు ఉంటాయి. ఓకే, మైనస్ అయితే పట్టిద్ది, మ్యాచ్ అయ్యింది, మైనస్తోనే మనం ఓపెన్ చేద్దాం. అలాగే బ్యాక్ సైడ్ కూడా ముందు బ్యాక్ కవర్ ఓపెన్ చేద్దాం. ఈ స్క్రూ డ్రైవర్ పట్టట్లా నేను టెస్ట్తోనే ఓపెన్ చేస్తున్నా. స్క్రూ ఓపెన్ అయింది కదా, డీ కవర్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ స్విచ్ కనిపిస్తుంది కదా, పవర్ తీసాను. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ, ఇక్కడే ఆటోమేటిక్గా స్విచ్ అన్నమాట మనకి ఆఫ్ ఆన్ చేయడానికి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బటన్ నొక్కినప్పుడు మనకి ఈ స్విచ్ అనేది లోపలికి బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి స్విచ్ ఆన్ చేస్తాను నేను, అలాగే ఆఫ్ చేస్తున్నా. ఇది స్విచ్ సప్లై అనేది ముందు ఈ స్విచ్ దగ్గరికి వచ్చింది, ఈ మెయిన్ స్కాడ్ నుండి వచ్చే సప్లై. ఈ స్విచ్లో నుండి ఇటువైపు నుండి మనకి ఇటు ఫీల్డ్ కాయిల్లోకి వెళ్ళిద్ది అనమాట ఈ వైరు. ఓకే, కనిపిస్తుంది కదా, ఫీల్డ్ కాయిల్లోకి వెళ్ళి ఫీల్డ్ కాయిల్లో రౌండ్లుగా తిరిగి ఇటువైపు నుండి ఇటు వచ్చింది, ఇటు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ ఈ కార్బన్స్ మనం ఈ కూడా ఓపెన్ చేద్దాం. కొన్నిసార్లు ఈ కూడా అరిగిపోతూ ఉంటాయి, ఈ కూడా మార్చుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కార్బన్స్ అయితే బాగానే ఉన్నాయి, అలాగే ఇటువైపు కూడా ఉంటుంది. మనం ఈ స్ప్రింగ్ నొక్కు పట్టుకుని ఉంటుంది అనమాట కార్బన్స్ని, అది ఓపెన్ చేయాలి మనకి ఓపెన్ అవుతాయి మామూలుగా కావాలనుకుంటే, అంటే అరిగిపోయినప్పుడు మార్చుకోవడానికి. ఓకే, మనం రెండు తీసి పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మనం మీరు ఇక్కడ ఉంది కదా, అదనమాట దానికి రుద్దుకుంటూ తిరుగుతుంది, అదే ఈ కార్బన్స్ బ్రష్లు ఉన్నాయి కదా, ఈ బ్రష్లకి రుద్దుకుంటూ తిరుగుద్ది అనమాట. ఓకే, బ్యాక్ సైడ్ మీకు అర్థమైంది కదా, వీటిలో కొన్ని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి, స్విచ్ పోవచ్చు ఒకసారి, లేదా ఎక్కువ వైర్ ఇక్కడ కట్ అయిపోతూ ఉంటుంది, అటు ఇటు ఎక్కువసార్లు మనం ఊగుతూ ఉంటుంది కదా, ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటుంది అనమాట ఒకసారి, మీన్స్ కాడ్ పవర్ అనేది లోపలికి వెళ్ళదు. అలాంటి టైంలో ఇది కట్ చేసుకుని, అంటే ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ కట్ చేసి మళ్ళీ కొత్తగా కనెక్షన్లు అనేవి చేసుకోవాలి. ఇది కూడా ఓపెన్ అయ్యింది అనమాట, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ క్లాంప్ ఓపెన్ చేసామంటే ఈ వైరు ఓపెన్ అయ్యింది, అలాగే ఇక్కడ స్క్రూలు ఓపెన్ చేసి ఈ వైర్లు కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, ఎదర పార్ట్ చూద్దాం మనం, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయడానికి స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి,
మైనస్ ఉంది కదా మైనస్ స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా ఈ నాలుగు స్క్రూలు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు స్క్రూలు అన్ని ఓపెన్ చేశాను ఇప్పుడు మనం దీన్ని నిదానంగా బయటికి లాగుదాం ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ అయింది కదా ఇప్పుడు ఇందాక సౌండ్ ఇందులో నుండి వస్తుందో మనకు అర్థం కాల ఇంతకీ ఇదైతే బాగానే ఉంది ఇది ఓపెన్ చేస్తే ఇది అనేది ఓపెన్ అయ్యింది ఈ స్క్రూలు ఓపెన్ చేస్తే ఇక్కడైతే అసలు సౌండే రావట్లా ఓకే ఇందులో ప్రాబ్లం అయితే కాదు ఒకసారి మనం ఇక్కడే అనుకుంటున్నా నేను ఓకే చూద్దాం మనం ఆన్ చేసైనా చూడొచ్చు ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఈ కార్బన్స్ వేసేస్తే ఆన్ చేయొచ్చు ఓకే ఇటు వైపు కూడా వేసేద్దాం ఓకే పెట్టాం కదా ఇప్పుడు జాగ్రత్తగా ఆన్ చేద్దాం మనం ఫ్రెండ్స్ నేను చూడొచ్చు ఆన్ చేస్తున్నాను పట్టుకోవాలి లేకపోతే అది ఊడిపోయే అవకాశం ఉంది ఓకే ఆన్ అయితే అవలా స్విచ్ చేయలే నేను ఓకే ఇప్పుడు ఆన్ చేద్దాం మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ప్రాబ్లం కనపడలేదు కాకపోతే ఓపెన్ చేసి చూద్దాం ఈ వాష్ అవుట్ పడిపోయింది ఓకే పవర్ తీసేసి మనం ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం అసలు ఈ బేరింగ్ ఎలా ఉందో చూద్దాం ఇది ఎట్లా ఓపెన్ అవ్వదు బయటికి తీయాల్సిందే మనం మళ్ళీ ఈ కార్బన్స్ అనేవి తీసేద్దాం సైడ్కి పెట్టుకుంటే అది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బేరింగ్ బాగానే ఉంది బ్యాక్ సైడ్ది ఓకే అలాగే ఎదరది కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వీలు ఎదరు దీనికి పట్టుకుని తిరిగింది కదా అది నాకు ఎందుకు ఈ బేరింగ్ మీద డౌట్గా ఉంది ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది బేరింగ్ బాల్స్ అన్ని అంటే మధ్యలో ఈ బాల్స్కి పోయింది అట్లనే చూపిస్తాను నేను వేరే బేరింగ్ ఎలా ఉంటుంది ఇది ఈ ఒక సైడ్కి వచ్చి ఇది మధ్యలోనే తిరగట్లేదు అనమాట ఈ ఆల్మిచర్ అనేది అందుకే సౌండ్ వస్తుంది అంటే ఈ ఇందులో బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ అన్నీ ఒక సైడ్కే వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది బేరింగ్ పోయి ఒక సైడ్కి వస్తే ఇటువైపుకి జరిగింది కదా ఈ మధ్యలోది అందు గురించి ఆ సౌండ్ వస్తుంది అనమాట స్టేబుల్గా తిరగట్లేదు ఆల్మిచర్ అనేది సెంటర్లో ఓకే ఇది అంతా ఇక్కడ యాల్సిల్ ఉంది కదా యాల్సిల్ ఒక సైడ్కి వచ్చేసింది అనమాట ఈ బేరింగ్లో మరి అంటే అంతా ఇక్కడ వచ్చి ముద్దలాగా ఇందులో ఇరుక్కుపోయింది ఇది బాల్స్ అన్ని ఒకవైపుకి వచ్చినాయి ఇక్కడ ఆయిల్ సీల్ మట్టికి ఒకవైపు నుండిపోయింది అనమాట ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆయిల్ సీలే ఉంది ఓకే మనకి బాల్స్ మొత్తం ఉండాలి కదా ఇప్పుడు బేరింగ్ తీసుకుందాం ఇదే సైజు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇది సేమ్ బేరింగ్ అనమాట 608 దీని నెంబరు దీని మీద సరిగ్గా కనిపించట్లా ఓకే మనం ఈ హెచ్సిహెచ్ కంపెనీది అనమాట మీరు ఇక్కడ గమనించవచ్చు 608 అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఓకే ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మనం రెండు సేమ్ బేరింగ్స్ అనమాట ఇక్కడ ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం అంటే ఇది ఎలా ఉంది ఏంటి అనేది తెలియాలి కదా మీకు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బేరింగ్స్ మధ్యలో ఈ ప్లాస్టిక్ది ఉంది కదా అంటే బేరింగ్స్ ఇక్కడ ఒక బేరింగ్ ఉంది అదే బాల్స్ ఇక్కడ ఒక బాల్ ఉంది ఇక్కడ ఒక బాల్ ఉంది అలా దూరం దూరంగా ఉండబట్టి స్టేబుల్గా తిరిగిద్ది అనమాట ఇది అదే ఈ బేరింగ్ చూడొచ్చు అన్ని దగ్గరికి వచ్చేపాటికి ఆ సౌండ్ వస్తుంది ఆ ఆల్మిచర్ అనేది మధ్యలో తిరగట్లేదు అనమాట ఇదే కంప్లైంట్ మనం
ఇది వేసేద్దాం. ఓకే, ఇందులో కొంచెం గ్రీజ్ పెట్టుకుందాం. అంటే ఉంది, కాకపోతే ఎంత పట్టదు, కొంచెం పెడదాం. నాకు ఉత్తి బేరింగ్ వేయటం ఇష్టం లేదన్నమాట. లైట్గా పెట్టామనుకోండి, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకే, పెట్టాను. ఇప్పుడు మనం ఆయిల్ సీల్ వేసేద్దాం దీని మీద. ఓకే, అయిపోయింది కదా. ఓకే, దీన్ని ఒకసేపు పక్కన పెడదాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఆల్మిచర్ అన్నమాట ఇది. ఇటువైపున బేరింగ్ కూడా చూసుకోవాలి ఎలా ఉందేంటో. అంటే ఓపెన్ చేసినప్పుడు రెండు వేసేసుకోవడం మంచిది, ఇది బాగానే ఉంది. ఓకే, ఇది పక్కన పెడదాం. మీరు ఇది ఇది గమనించవచ్చు, ఈ మధ్యలో ప్లాస్టిక్ అనేది ఉంది కదా, దీనికి ఒక సైడ్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, మనం దీంట్లో కూడా కొంచెం గ్రీజ్ పెట్టుకుందాం. గ్రీజ్ ఉన్నంత వరకు బేరింగ్స్కి ఏం కాదు. గ్రీజ్ అయిపోయిన తర్వాత ఎలాంటి కంప్లైంట్ అన్ని వస్తాయి, ఓవర్ హీట్ అయిపోయి గ్రీజ్ కూడా హార్డ్ అయిపోయింది. ఇటువైపున నోటర్లో, ఓకే, మెయిన్ స్కాడ్లో నుండి వచ్చిన సప్లై, మెయిన్ సప్లై ఇక్కడ వచ్చేది స్విచ్ వరకు. మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు ఇదే సప్లై ఇటువైపున చూడొచ్చు, ఇటువైపున ఈ స్విచ్ ఉంది కదా, ఇక్కడ ఇటువైపు వచ్చింది అన్నమాట సప్లై. మనం ఆన్ చేసినప్పుడే, ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఫీల్డ్ కాయిల్ ఉంది కదా, ఇందులో ఫీల్డ్ కాయిల్కి సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. ఒక సెట్కి నోటర్లు వెళ్ళిద్ది, ఇంకో సెట్కి ఈ ఫేస్ అనేది వెళ్ళిద్ది అనమాట. ఓకే, ఇటువైపున ఫేస్, ఈ ఫేస్ అనేది ఫీల్డ్ కాయిల్లోకి ఎంటర్ అయ్యింది ముందు. తిరిగి తిరిగి ఈ రౌండ్లు ఉన్నాయి కదా, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇటువైపున ఒక సెట్ ఉంది, ఇటువైపున ఒక సెట్ ఉంది కదా. ఇది దీనిది కాదు, కాకపోతే వేరేదండి, మీకు అర్థమైందని చూపిస్తున్నా. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఇటొక సెట్ ఇటొక సెట్ ఉన్నాయి కదా, ఫేస్ ఇట్టి ఇచ్చాం అనుకోండి, ఒకవేళ నోటర్లు ఇట్టి ఇచ్చాం, ఓకే, ఈ రెండింటికి ఫేస్ నోటర్లు అనేది ఇచ్చామనుకోండి, ఇటువైపు నుండి ఫేస్ తిరిగి వచ్చింది, ఇటువైపు నుండి నోటర్లు తిరిగి వచ్చింది, ఇందులో నుండి మ్యాగ్నెట్ అనేది పుట్టిద్ది ఇందులో. ఇటు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి, ఇప్పుడు ఇది ఫేస్ కదా, ఈ ఫేస్ ఫీల్డ్ కాయల్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఈ కార్బన్స్ ఉన్నాయి కదా, కార్బన్స్ బ్రష్లు, వీటికి అనేది సప్లై వచ్చింది అనమాట. ఒకవైపున ఫేస్ సప్లై వచ్చింది, అలాగే ఇటువైపున నోట్ల సప్లై వచ్చింది. ఫీల్డ్ కాయల్లో నుండి వచ్చిన తర్వాత ఇది ఈ ఆల్మిచర్కి వచ్చింది అనమాట సప్లై అనేది. ఓకే, మనం ఆన్ చేసేద్దాం. ఇక్కడ ఈ ఏమన్నా వైర్లు డ్యామేజ్ అయినా లేదా ఫీల్డ్ కాయల్ డ్యామేజ్ అయినా సరే ఇది అనేది తిరగడం మానేసిద్ది అనమాట. ఓకే, ఒకసారి ఓపెన్ అవ్వడం కానీ జరిగిద్ది అనమాట. ఓపెన్ అంటే కట్ అయిపోవడం, లోపల ఎక్కడన్నా కనపడదు ఇక. ఆ బ్యాలెన్ టైంలో మనం ఫీల్డ్ కాయలు మార్చుకోవాలి, అదే ఆల్మిచర్ మార్చుకోవాలి. ఇది చూడొచ్చు, ఇది ఇంతకుముందు పాతది అనమాట, ఇదివరకు వేరే మిషన్ ఉంది, ఇలాగ కొట్టేసిద్ది అనమాట, కాంపిటేటర్ అనేది ఇలా లీసిపోయిద్ది. అలాగే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అనమాట, ఎక్కువ స్పార్క్ వస్తుంది అనుకోండి, ఈ కార్బన్ బ్రష్లు అనేవి అరిగిపోయి ఇక్కడ నల్లగా తయారవుతూ ఉంటుంది, స్పార్క్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మార్చేసుకోవడం, మనం ఏం రిపేర్లు అలాంటివి చేయలేము, వీటిని సెట్ తీసి సెట్ వేసేసుకోవడం. మనం ఒకటొకటి బిగించేద్దాం ఫ్రెండ్స్, మీకు కొంతవరకు అర్థమైంది కదా ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనం బిగించేటప్పుడు ఒకటొకటి ఆల్మిచర్ బిగిద్దాం ముందు, దాంట్లో ఎక్కించేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, దీనికి బ్యాక్ సైడ్ రబ్బర్ వచ్చింది బేరింగ్ మీద, ఇది వెళ్ళి ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఇది అంటే లోపల కనిపిస్తుంది కదా రింగ్ లాగా, ఇది వెళ్ళి అందులో కూర్చుంటుంది అనమాట. ముందు ఇది పెట్టేద్దాం మనం, ఇది కాదు, ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు తర్వాత ఓకే ఆల్మిచర్ పెట్టేద్దాం, గట్టిగా నొక్కాలి, ఆ బేరింగ్ వెళ్ళి అందులో కూర్చోవాలి కదా. ఓకే, తర్వాత ఈ కవర్ ప్లాస్టిక్ది మీరు ఇక్కడ చూడవచ్చు, మనం దీన్ని కూడా పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ బేరింగ్ అన్నమాట, మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఒక వాషర్ వచ్చింది అడుగున, అలాగే బేరింగ్ ఇందాక మనం వేసింది ఇదే. ఇప్పుడు ఈ బేరింగ్ వేసి పెట్టేద్దాం. బేరింగ్ పైన ఒక రబ్బర్ ఒకటి వచ్చింది, ఓకే, ఇది కూడా టైట్గా ఉండేలా చూసుకోవాలి, టైట్గానే ఉంటుంది సాఫ్ట్కి. తర్వాత మనం ఈ వీలు, తర్వాత వీలు కాదు, ఇక్కడ ఒక వాషర్ ఉంది, ఈ వాషర్ వేయాలి. ఓకే, ఈ వాషర్ వేసిన తర్వాత మనం వీలు ఎక్కించి దీనికి నట్టు బిగించేయడం.
ఓకే మనం టైట్ చేద్దాం ఓహో ఇది బయటే బిగించాలి మనం మనం లోపల బిగించాం కానీ బయట బయటే బిగించాలి మనం పట్టుకుని ఓకే టైట్ అయ్యింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవన్నీ అయిపోయినాయి ఇది ఒకటి బిగించేయడమే మనం ఒకసారి పెట్టి చూద్దాం ఓకే ఏదో తేడా ఉంది ఇక్కడ ओके एक्की चूड़ी अटे मैं इलाता ओके यांगि बिग्चाली मैं एटना बिग्चु एटना बिग्चु मन एक्वेदी यांगि वो इलातर ओके इधे यांगि मैं इला स्क्रूल मैं ना स्क्रूल चूपस्ता ओके फ्रेंड्स चूड़ी नाग स्क्रूल वैसा नाग वेपला इन मैं बैक साइड कवर अने मन कार्बन ब्रश वे ओके सप्लाई आपे मर्चिपतासारी वीडियो चे प्रासेस ओके क्लिप कदा स्प्रिंग दीसी दाने मीद अटे आ ब्रश नू उदन आलमीचर के इंको ब्रश उ ओके इध क्लिप तेद अब कार्बन ब्रश चूसक उड़ा अरता मन अरीपोक मुदे मार्च लेकिन आलमीचर पय अवकाश ओके अदा दीन का ओके फ्रेंड्स मन बैक कवर इक्की दी ओके एक्की कदा दी स्क्रू वैसे दी टस्टर कावल बिगान अटे स्क्रूल वेरइटी उन्े मन अटे मन दरुंडे स्क्रू ड्रैवर का अय्या ओके बिग्चा इन मनोस चवर का टेस्टिंग अन्ट ओके पवर नैन चूड़ा फ्री ओके स्टेबल तिगत अदे इधनते इलाके वाड़ेमन कोई रोज वील पे अवकाश हो अलग आलमीचर पे अवकाश कंप्लेंट अलग कंप्लेंट अन्ट इला मन मुझे चूसको आ कंप्लें चुके इबंध लेकिन उड़ा इंको विषय फ्रेंड्स कटिंग मिशन वेट अंत चाल मंदिर क्रतवा चाल इबंधन दीन गुरी दीन एपड़ना सर कटिंग मिशन चाल जाग्रत वाड़ी तेलीक कटिंग मिशन गुरी ना तो चाल इबड़न सदर्भन अलगे ने इबंध पड़ा गाँनी देवड़ देव ये प्रमादम जरगले इत जारीदन सारी अदे मन एर कटिंग वस्तुसारी इनोसारी चूदा चूड़ी इला तिगत कम इपड़ू वाल कटिंग इलाम अभी तिगे दाखिल आपोजिट वेलकूद अदे इतना एर आ मिशन मन लाखन मन चतल सारी चतल जारी अदे किंदक कटिंग अंत पैन किंद कटी पै ना इला किंदी रहा अलाका किंदी पैक इलामें आ मिशन मनत लाखलीटदे सारी आ वाल राी एद टाइट पड़ने मिशन कपको जम्म जम्म लाखलीटद चत जारी चाल प्रमादम जरिए अवकाश हो दयचे मामूल एवरो दीन गुरी ईजीगे इंका मन इला ऐरन काकल की कटेस्तू उ अला टाइम में मुखल को विरी कल्ल की तगल अंत मुखा तगल अट्ला चाल इबंधन इत कटेटपूर निभ्र कटाउंटी कोई ट्रैनी अने अवसर अभव दर अटे दीन गुरी तेजको ट्रई चेयन चुप्तना नैन और चाल इबंधन दीन तो कटिंग मिशन तो नाकते नीन पावगंट अरगंट इपड़ा कटेसा यदा एमर्जेंसी पन ना चत को पवत ना इंका निम्स पद निम दी तो पनचे चत अदे आटोमेट जारी फीलिंग वन ओके एक्व वर्क इधी पनी रोजुवा अलग अलवाटी
ఇది ఎలా వాడితే సులువుగా ఉంటుందో వాళ్ళకి అర్థమైంది అనమాట. మనం తెలియని వాళ్ళం ఏం చేస్తామంటే మన మీద ఒత్తిడి ఎక్కువ వేసుకుంటాం అనమాట. మిషన్ మామూలు తేలిక కట్ చేసే విధానం ఉంటుంది, పొద్దునుండి సాయంత్రం కట్ చేసినా వాళ్ళకి నొప్పులు రావు. మనం తెలియకుండా కట్ చేస్తే చాలా సందర్భాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒకరి ఫ్రెండ్స్ ఇంకా అవన్నీ మాట్లాడుకుంటే చాలా వస్తుంది కానీ మ్యాటర్. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ మిషన్ గురించి కొన్ని విషయాలైనా మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.